హాయ్ ఫ్రెండ్స్, టెక్ గురు తెలుగు ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ మరియు షేర్ చేయండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలామంది ఫ్రెండ్స్ నన్ను పర్సనల్ కామెంట్స్ చేస్తున్నారు కరెంట్ అఫైర్స్ మీద బిట్స్ చేయమని. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఏంటి బిట్స్ చూద్దాం. దీంట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్లో. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విశ్వభూషణ్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. క్వశ్చన్ నెంబర్ 2, గవర్నర్గా నియమితులయ్యే వ్యక్తికి ఉండవలసిన అర్హతల గురించి వివరించే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఆన్సర్ 157వ ఆర్టికల్. మూడో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పేరును ఏ విధంగా ఇటీవల మార్పు చేశారు? ఆన్సర్ వైఎస్ఆర్ అక్షయ పాత్ర. మధ్యాహ్న భోజక పథకం పేరును వైఎస్ఆర్ అక్షయ పాత్రగా మార్పు చేశారు. క్వశ్చన్ నెంబర్ 4, ఆరోగ్యశ్రీ కోసం 2019-20 బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్ 17,040 కోట్లు. ఫిఫ్త్ క్వశ్చన్, ఇటీవల ఏ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో సంతోష పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఢిల్లీ. సిక్స్త్ క్వశ్చన్, భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అణ్వాయుధ క్షిపణి ధనుష్ను ఎక్కడ నుంచి ప్రయోగిస్తారు? ఆన్సర్ ఉపరితలం నుంచి ఉపరితలం. క్వశ్చన్ నెంబర్ 7, పేదరిక నిర్మూలన ఆర్థిక స్వావలంబన అనే లక్ష్యాలు గల పంచవర్ష ప్రణాళిక? ఆన్సర్ 5వ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన. ప్రశ్న 8, ఇండియన్ రబ్బర్ ఎక్స్పో 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబైలో. ఇండియన్ రబ్బర్ ఎక్స్పో ముంబైలో జరిగింది. 9వ ప్రశ్న, 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆయుష్మాన్ భవ ఆరోగ్య బీమా పథకం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన తొలి రాష్ట్రం? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. 10వ ప్రశ్న, ప్రపంచంలో అతి ఎత్తైన హోటల్ జెవోరా ఇటీవల ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ దుబాయ్. ఇది ప్రపంచంలో అతి ఎత్తైన హోటల్ జెవోరా దుబాయ్లో ఇటీవల ఏ నగరంలో ప్రారంభమైందంటే దుబాయ్లో. 12వ ప్రశ్న, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులను ఏమంటారు? ఆన్సర్ టైఫూన్లు అంటారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లు టైఫూన్లు. 12వ ప్రశ్న, భారతదేశంలో మొదటి మహిళ విదేశాంగ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ చోకిలా అయ్యార్. మొదటి బహిళ విదేశాంగ కార్యదర్శి చోకిలా అయ్యార్. 13వ ప్రశ్న, యాష్ చోప్రా స్మారక అవార్డు 2018 ఇటీవల ఎవరు అందుకున్నారు? ఆశా భోస్లే. 14వ ప్రశ్న, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న ఉప ముఖ్యమంత్రుల సంఖ్య 5.
ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రస్తుతం. 15వ ప్రశ్న, అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఆన్సర్, 2020 జనవరి 26 నుంచి అమ్మఒడి పథకం అమల్లోకి వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 26 నుండి అమ్మఒడి పథకం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 16వ ప్రశ్న, 17వ లోక్సభలో పిన్న వయసు ఉన్న సభ్యుడు ఎవరు? ఆన్సర్, చంద్రాని ముర్ము. బ్రాకెట్లో బీజు జనతాదళ్. 17వ లోక్సభలో పిన్న వయసు చంద్రాని ముర్ము. 17వ ప్రశ్న, 17వ లోక్సభలో అతి తక్కువ మెజారిటీతో గెలిచిన వారు ఎవరు? ఆన్సర్, భోలానాథ్ బీజేపీ 181 ఓట్లు. 18వ ప్రశ్న, ఇటీవల విడుదలైన స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ప్రకారం గ్రామీణ భారతంలో ఎంత శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు ఉన్నాయి? ఆన్సర్, 93.1%. 19వ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛత సర్వేని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్, భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛత సర్వేని ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే భారతదేశంలో. 20వ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు? జూన్ 5. చాలా ఇంపార్టెంట్ అండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వచ్చి జూన్ 5. 21వ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019కి ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్, చైనా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019కి ముఖ్య అతిథి చైనా. 22వ ప్రశ్న, ఇటీవల యతి లేదా మంచు మనిషి అడుగుజాడలను ఎవరు గుర్తించారు? ఆన్సర్, భారత ఆర్మీ. మంచు మనిషిని ఎవరు గుర్తించిందంటే భారత ఆర్మీ గుర్తించింది. 23వ ప్రశ్న, 2022 సంవత్సరంలో G20 సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తారు? ఆన్సర్, భారతదేశంలో నిర్వహిస్తారు G20 సమావేశం. 24వ ప్రశ్న, 2019 పసిఫిక్ ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో. 2019 పసిఫిక్ ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ వచ్చి ఆస్ట్రేలియా మెల్బోర్న్లో నిర్వహిస్తున్నారు. 25వ ప్రశ్న చూస్తే, 2019 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను ఎప్పుడు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, 2019 మే 26 నుంచి జూన్ 9 వరకు ప్యారిస్లో. 26వ ప్రశ్న, జాతీయ అటవీ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్, డెహ్రాడూన్లో. జాతీయ అటవీ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చి డెహ్రాడూన్లో ఉంది. 27వ ప్రశ్న, జాతీయ అరటి ఫెస్టివల్ 2018 ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్, తిరువనంతపురంలో నిర్వహించారు. 28, ఏ రాష్ట్రంలో 12 ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు? ఆన్సర్, మణిపూర్లో. 12 ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో అంటే మణిపూర్. 29వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పింఛన్లను ₹2000 నుంచి ఎంతకు పెంచారు? ఆన్సర్, 2250కి పెంచారు. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందైతే 2000 వస్తుంది, జగన్ సీఎం గారు 3000 చేస్తానన్నారు. ప్రతి ఏటా 250 పెంచుకుంటూ 3000 3 ఏళ్ళలో చేస్తామన్నారు ఫ్రెండ్స్. 30వ ప్రశ్న, దేశంలో ఎన్ని భాషలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది? ఆన్సర్, 40.
40 భాషలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. 31వ ప్రశ్న, 2018-19 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది? ఆన్సర్ 14. 32, జాతీయ ఎంఎస్టీ రాడార్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది? ఆన్సర్ గాదంకి, చిత్తూరు జిల్లాలో ఉందండి ఎంఎస్టీ రాడార్ వ్యవస్థ. అంతరిక్షంలో 33వ ప్రశ్న, అంతరిక్షంలో ఆడిన మొదటి క్రీడ ఏది? చెస్ క్రీడ. మన అంతరిక్షంలో ఆడిన మొదటి క్రీడ ఏదంటే చెస్. 34వ ప్రశ్న, 2022లో ఫీఫా వరల్డ్ కప్ను ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ఖతర్లో. ఫీఫా వరల్డ్ కప్ను 2022లో ఖతర్లో నిర్వహిస్తున్నారు. 35వ ప్రశ్న, రైళ్లకు ఏ రంగు వేసి శక్తివంతమైన లైట్లు అమరిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ప్రపంచ బ్యాంకు పేర్కొంది? పసుపు రంగు అండి ఆన్సర్. పసుపు రంగు వేసి శక్తివంతమైన లైట్లు అమరిస్తే ప్రమాదాలు జరగవని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 36వ ప్రశ్న, స్వాతంత్ర సమర యోధుల గ్రామాల అభివృద్ధి చేసేందుకు షాహిద్ గ్రామ్ వికాస్ యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ జార్ఖండ్, షాహిద్ గ్రామ్ వికాస్ యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించిందంటే జార్ఖండ్లో. 37వ ప్రశ్న, రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రూపొందించిన విజన్ ఏది? ఆన్సర్ విజన్ 2029. 38వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎంత మొత్తాన్ని అందించింది? ఆన్సర్ 1500 కోట్ల రూపాయలు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎంత మొత్తం అంటే 1500 కోట్ల రూపాయలు అందించింది. 39వ ప్రశ్న, సైబర్ భద్రతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కేంద్రాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్. సైబర్ భద్రతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కేంద్రాన్ని ప్రారంభించింది అంటే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్. అలాగే 40వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఎన్ని సంస్థలు ఉన్నాయి? ఆన్సర్ 89 సంస్థలు ఉన్నాయి. 41, డ్వాక్రా మహిళలకు ఎంత శాతం వడ్డీకి రుణాలు అందించాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ 0%. 0%కి డ్వాక్రా మహిళలకు వడ్డీ రుణాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 42వ ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏర్పాటు చేసిన ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ బిబేక్ డెబ్రోయ్ వచ్చి ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడు. 43వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ నాగాయలంక, కృష్ణా జిల్లాలో ఉందండి ఫ్రెండ్స్. ఇది క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు అవుతోంది, ఆమోదం వచ్చింది ఫ్రెండ్స్. 42వ ప్రశ్న, ప్రపంచ ధరిత్రి దినోత్సవం? ఆన్సర్ ఏప్రిల్ 22, ప్రపంచ ధరిత్రి దినోత్సవం. 45వ ప్రశ్న, కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ 2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ పాట్నాలో పార్లమెంట్ కాన్ఫరెన్స్ 2018 కామన్వెల్త్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ 2018 ఏ నగరంలో అంటే పాట్నాలో జరిగింది ఫ్రెండ్స్. 46వ ప్రశ్న, హోంశాఖ తాజా గణాంకాలలో దేశంలో అత్యధిక మహిళా పోలీసు ఉద్యోగులతో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ చూస్తే తమిళనాడు. 47వ ప్రశ్న, 2018-19 సంవత్సరానికి గాను నాస్కామ్ చైర్మన్గా నియమితులైంది ఎవరు? ఆన్సర్ రిషత్ ఫ్రేమ్జీ.
48వ ప్రశ్న, దేశంలో తొలి మైక్రో అడవిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, తొలి మైక్రో అడవిని. 49వ ప్రశ్న, ఆపరేషన్ బాలాకోట్లో ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి? ఆన్సర్ మిరాజ్ 2000. బాలాకోట్లో ఉపయోగించిన యుద్ధ విమానం మిరాజ్ 2000. 50వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం ఎంతమంది రైతులకు సాయల్ హెల్త్ కార్డ్స్ పంపిణీ జరిగింది? ఆన్సర్ 13.48 లక్షల మందికి రైతులకు సాయల్ హెల్త్ కార్డ్స్ పంపిణీ జరిగింది ఫ్రెండ్స్. 51వ ప్రశ్న చూస్తే, ఇటీవల ఏ ప్రాంతంలో ప్లాస్టిక్ బ్యాగులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది? ఆన్సర్ చూస్తే ఢిల్లీ ప్లాస్టిక్ బ్యాగులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం. 52వ ప్రశ్న చూస్తే, జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 28వ జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. 53వ ప్రశ్న, ప్రపంచంలో మానవ నిర్మిత కాలువల్లో పెద్దదైన కాలువ ఏది? ఆన్సర్ సుయెజ్ కాలువ. 54వ ప్రశ్న, ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ బెంగళూరుని ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అలాగే బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ కూడా ఏరియాస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 55వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2018-19లో ఎన్ని లక్షల జంతువులకు భీమా నిమిత్తం 50 కోట్ల రూపాయలను కేటాయించారు? ఆన్సర్ 10. 56వ ప్రశ్న, అగ్రవర్ణ పేదలకు 8% రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది? 10% రిజర్వేషన్ అమలును, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 57వ ప్రశ్న చూస్తే, ఇటీవల ఏ ప్రాంతంలో తొలి సోలార్ రైలు వచ్చి న్యూఢిల్లీలో ప్రారంభించారు? 58వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలు అమలు కారణంగా ఎన్ని కోట్లు మిగిలాయి? ఆన్సర్ 15.87 కోట్ల రూపాయలు. 59వ ప్రశ్న, ప్రపంచ బ్యాంక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ భారతదేశం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021కి భారతదేశంలో నిర్వహిస్తున్నారు. అలాగే 60వ ప్రశ్న చూస్తే, బీసీసీఐ వార్షిక అవార్డులో పాలీ ఉంబ్రిగర్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ విరాట్ కోహ్లీ. 61వ ప్రశ్న, మన దేశంలో సర్పాల పార్కు ఎక్కడ ఉంది? ఆన్సర్ గిండి. ఇది చెన్నైలో గిండి అనే ఏరియాలో సర్పాల పార్క్ ఉంది ఫ్రెండ్స్. 62వ ప్రశ్న, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో వ్యవసాయ పరిశోధన సంస్థ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. 63, పైకా తిరుగుబాటు జరిగిన 2000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎక్కడ ఉత్సవాలు జరిగాయి? ఆన్సర్ న్యూఢిల్లీలో. 64వ ప్రశ్న, భారతదేశ మొదటి ఆధునాతన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ చండీగఢ్. భారతదేశ మొదటి ఆధునాతన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వచ్చి చండీగఢ్లో ఏర్పాటు చేయనున్నారు. 65వ ప్రశ్న చూస్తే, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రారంభించిన
ఆజీవక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్, స్వయం సహాయక బృందాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన. 66వ ప్రశ్న, ఆరోగ్య రంగానికి 2018-19 ఏపీ వార్షిక బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్, 9.516 కోట్లు. ఇంత బడ్జెట్ అంటే ఆరోగ్య రంగానికి 9.516 కోట్లు. 67వ ప్రశ్న, ఏ చట్టం ప్రకారం భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది? ఆన్సర్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం 2013. 68వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటావు? ఆన్సర్ చూస్తే 153వ ఆర్టికల్ ప్రకారం దేశంలో ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 153వ ఆర్టికల్. 69వ ప్రశ్న, ప్రజల సమస్యలను నేరుగా వేగంగా పరిష్కరించేందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఫ్రెండ్స్, ఇది వచ్చి స్పందన. ఆన్సర్ అంటే డైరెక్ట్గా మీ కంప్లైంట్స్ని తెలియజేసుకోవచ్చు. 70వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచి సన్నబియ్యం పథకం ప్రారంభించనుంది? ఆన్సర్, 2019 సెప్టెంబర్ 1 నుంచి, అంటే నెక్స్ట్ మంత్ 1 నుంచి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నారు సన్నబియ్యం అనే పథకం. 71వ ప్రశ్న, వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఉన్న పెన్షన్ రకాలు ఎన్ని? ఆన్సర్, 12 రకాల పెన్షన్లు. 72వ ప్రశ్న, రాష్ట్రంలో ఎన్ని దశల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్, 3 దశల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది, 3 దశల్లో. 73వ ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో వినియోగదారుల ప్రస్తుత వినియోగం ఎంతగా ఉంది? ఆన్సర్, $15 trillion. 74వ ప్రశ్న, ఇటీవల విడుదలైన డెమోక్రసీ ఇండెక్స్ 2019 ప్రకారం భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్, 41వ స్థానంలో ఉంది. 75వ ప్రశ్న, మొదటి ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, 2008 ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారంటే 2008. 76వ ప్రశ్న ఫ్రెండ్స్, మానవ శరీరంలో జీవక్రియలను నియంత్రించే గ్రంథి వచ్చి చూస్తే థైరాయిడ్ గ్రంథి. మానవ శరీరంలో జీవక్రియలను నియంత్రించే గ్రంథి ఏదంటే థైరాయిడ్ గ్రంథి. 77వ ప్రశ్న, అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, మే పన్నెండున నర్సుల దినోత్సవం, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. 78వ ప్రశ్న, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, మే పదహైదున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహిస్తారు. 79వ ప్రశ్న, భారతదేశ స్వదేశీ నిర్మాత విమానం ఏది? ఆన్సర్, హంస 3. స్వదేశీ నిర్మిత విమానం ఏది అంటే హంస 3 భారతదేశం. 80వ ప్రశ్న మరియు చివరి ప్రశ్న చూస్తే, ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, April 23 ప్రపంచ పుస్తక దినోత్సవంగా నిర్వహిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ 80 బిట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కడ స్కిప్ కాకుండా చూశారు. ఖచ్చితంగా వీటిలో నుండి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది. 1-2 times వీడియో చూసి ఆన్సర్ తెలుసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.